భారతదేశ చరిత్ర మొదటి భాగంలో మనం అనాగరిక యుగం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు సింధు నాగరికత దీని గురించి మాట్లాడదాం రెండోది ప్రపంచంలోకి అత్యంత ప్రాచీనమైన నాగరికతలు ఈజిప్టు సిరియా బాబిలోనియాలో ఉండేవని ఒకప్పుడు భావించేవారు కానీ పంజాబు సింధు రాష్ట్రాల్లో హరప్ప మొహంజదారో ప్రాంతాల్లో బయటపడిన నగరాలను బట్టి ఐదు వేల ఏళ్ల క్రితం మన దేశంలో ఒక ఉత్కృష్టమైన నాగరికత ఉండేదని అది కాలక్రమాన భారతీయ నాగరికతగా రూపొందిందని స్పష్టమవుతోంది ఇదే సింధు నాగరికత మొహంచుదారో హరప్పా నగరాలను బట్టి ఆ నాగరికతను గురించి మనం అనేక విషయాలు తెలుసుకోగలుగుతున్నాం మొహంచుదారో నగరం వరదల వల్ల అయితేనేమి ఇతర కారణాల వల్ల అయితేనేమి శిథిలమై కనీసం ఏడు సార్లు నిర్మించబడి ఆ తర్వాత శాశ్వతంగా శిథిలమైపోయింది ఇది బాగా పెద్ద నగరం అనేక ఇళ్ళు ఉండేవి రెండే గదులు గల ఇళ్ళు మొదలుకొని రాజసౌధాల వరకు కూడా ఉండేవి వీటిని కాల్చిన ఇటుకలతో కట్టారు పెద్ద ఇళ్ళు రెండు మూడు అంతస్తులు కలిగి ఉండేవి ఇళ్ల చుట్టూ ఖాళీ ఆవరణలు ఇళ్లకు వాకిళ్ళు కిటికీలు సన్నని మెట్ల బరసలు ఉండేవి దాదాపు ప్రతి ఇంటికి బావి మురుక్కాలవలు స్నానాల గది ఉండేవి నేలపైన ఆవరణలోనూ రాళ్ళు పరిచేవారు నగరంలో ఇళ్ళు కాక విశాలమైన కట్టడాలు కూడా కొన్ని ఉండేవి ఇవి జనోపయోగమైనవి కావచ్చు ఇలాంటి కట్టడాలతో చెప్పుకోదగింది ఒక పెద్ద కొలను దీని నిడివి ముప్పై తొమ్మిది అడుగులు వెడల్పు ఇరవై మూడు అడుగులు లోతు తొమ్మిది అడుగులు దీని చుట్టూ మెట్లు గదులు ఉండేవి కొలనుకి నీరు రావటానికి పోవటానికి తగిన ఏర్పాట్లు ఉండేవి ఈ స్నానఘట్టం అంతా ఎంత బాగా నిర్మించారంటే ఐదు వేల ఏళ్ల అనంతరం అది ఇంకా చెక్కు చెదరకుండా ఉంది నగర వీ వీధులు విశాలంగాను సూటిగానూ ఉండేవి మురుగునీటి పారుదలకు ఏర్పాట్లుండేవి ఇక్కడ జీవితం సుఖమయంగాను నాగరికంగానూ ఉండేది అనట ఉండేది అనటానికి సందేహం లేదు ఆనాటికి ప్రపంచంలో ఎక్కడా అంత శోభగల నగరం ఉండినట్టు కనపడదు ఇక్కడ ప్రజలు తినే ఆహారంలో గోధుమలు బార్లీ ఖర్జూర ఫలాలు మాంసం చేపలు గుడ్లు ఉండేవి దుస్తులు నూలువి ఉన్నివి ఉండేవి స్త్రీ పురుషులు ఆభరణాలు ధరించేవారు ఇవి మెడదండలు కేకరు పలు ముడుగులు ఉంగరాలు స్త్రీలు మాత్రమే ధరించే ఆభరణాలు వడ్డాణాలు ముక్కు పుడకలు చెవి కమ్మలు కాలి కడియాలు ఈ ఆభరణాల్లో ఎన్నో రకాలు కొన్ని ఎంతో అందమైనవి కూడా వీటిని బంగారం వెండి దంతం రాగి రత్నాలు మొదలైన వాటితో చేసేవారు ఇళ్లల్లో వాడుకునే పాత్రల్లో హెచ్చు భాగం కుమ్మరి సారేపై తయారైన కుండలు వగైరా రాగి కంచు వెండి పాత్రలు పింగాణి పాత్రలు బహుకొద్ది ఇనుపు మచ్చుకైనా దొరకలేదు ఇనుము పరికరాల్లో కదుళ్ళు సూదులు దువ్వెనలు గొడ్డళ్ళు ఉలులు కత్తులు కొడవళ్ళు చేవ చేపలు పట్టెగాలాలు కత్తులు ఉండేవి ఈ నగరంలో పాచికలు విరివిగా దొరికేవి పాచికలాట పరిపాటై ఉండవచ్చు ఈ నగరంలోని పెంపుడు జంతువులు ఆబోతులు బర్రెలు గుర్రెలు ఏనుగులు ఒంటెలు కుక్కలు ఆనాటికి ఇక్కడ గుర్రాలు ఉన్నట్లు కనపడదు ఇక్కడ ప్రజల యుద్ధ పరికరాల్లో విల్లులు బాణాలు అంత ముఖ్యమైనవి కావు గండ్రగొడ్డళ్ళు ఈటెలు బాకులు గదలు వడిసెలు ముఖ్యమైనవి ఈ ప్రజలకు కట్గాలు తెలియవు వీరు శిరస్రాణాలు డాలులు మొదలైన రక్షణ సామాగ్రి ఎరగనట్లు కనపడతారు సింధు నాగరికత నాటి శిల్పం చాలా గొప్పది హరప్పాలో దొరికిన ప్రతిమలు కొన్ని గ్రీకు శిల్పాలకు ఏమీ తీసిపోవు ఆ నగరాల వారు భారతదేశంలోని ఇతర ప్రాంతాలతోనే కాక ఆసియాలోని అనేక దేశాలతో వర్తకం చేశారు ఇక్కడ పుష్కలంగా దొరికిన ముద్రల నమూనాలు రెండు మెసపటోమియాలో దొరికాయి ఇక్కడ పౌరులు వ్యవసాయం బహువిధములైన వృత్తి పనులు నేర్చిన వారు సింధు ప్రజలు దేవీ ఆరాధకులు వీరి యొక్క పురుష దైవాన్ని కూడా ఆరాధించేవారు ఈ పురుష రూప ప్రతిమ చూస్తే శివుడికి ఇది ప్రాచీన రూపం అంత వస్తుంది ప్రజలు విగ్రహారాధకులు ప్రకృతిని ఆరాధించేవారు వీరు హోమాలు చేసినట్లు కనపడదు ఎందుకంటే ఎక్కడ అగ్నిగుండాలు లేవు సింధు నాగరికత ఆర్యులది కాదు అది ఋగ్వేద కాలం కన్నా ముందుంది ఆర్యులు నగర జీవితం ఎరగరు వారికి ఇనుము తెలుసు వారు విగ్రహారాధన చేయలేదు సింధు నాగరికతను పెంపొందించిన వారు ద్రావిడులని కొందరు సుమేరియన్లని కొందరు వారే వీరని కొందరు వాదిస్తున్నారు ఏమైనప్పటికీ చరిత్ర యుగంలో భారతదేశం అంతటా వ్యాపించిన నాగరికత యొక్క బీజాలు వేద సంస్కృతిలో ఎంతగా ఉన్నాయో సింధు నాగరికతలో కూడా అంతకంటే ఒక పెసరు ఎచ్చుగానే ఉన్నట్లు కనిపిస్తోంది తరువాయి భాగం మనం రేపు చూద్దాం